వన్డే వరల్డ్ కప్ లో భాగంగా పాకిస్తాన్ టాస్ ఓడిపోయింది సెమీ చేరాలంటే ఇంగ్లాండ్ పై రెండు వందల ఎనభై ఏడు పరుగుల భారీ తేడాతో నెగ్గాల్సి ఉంది అయితే రెండోసారి బ్యాటింగ్ చేస్తే మాత్రం మ్యాచ్ ఆరంభానికి ముందే సెమీ సాస్యలు ఆవిరావడం ఖాయం అయితే ఇప్పుడు జరిగింది కూడా అదే ఇంగ్లాండ్తో జరిగే ఈ పోరులో పాకిస్తాన్ టాస్ ఓడిపోయింది ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది దీంతో పాకిస్తాన్ సెమీ సాస్యాలు దాదాపు ముగిసిపోయాయి ఇక ఈ మ్యాచ్ కోసం పాకిస్తాన్ ఓ మార్పు చేసింది హసన్ అలీ స్థానంలో షాదాబ్ ఖాన్ జట్టులోకి వచ్చాడు ఇంగ్లాండ్ మార్పులు లేకుండానే బరిలోకి దిగింది ఒకవేళ పాకిస్తాన్ కు సెమీ సాస్ బతికి ఉండాలంటే ఈ మ్యాచ్ తొలుత బ్యాటింగ్ చేయాల్సి ఉంది పాకిస్తాన్ అయితే అలా జరగలేదు టాస్ నెగ్గిన ఇంగ్లాండ్ కెప్టెన్ జాస్ బట్లర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు దీంతో పాకిస్తాన్ సెమీ ఆవిరైపోయాయి ఒకవేళ శాతం మాత్రమే అవకాశం ఉంది అది ఎలాగంటే ఇంగ్లాండ్ యాభై పరుగులకి ఆలౌట్ చేసి టార్గెట్ ను కేవలం రెండు ఓవర్లలోనే ముగించాలి ఒకవేళ వంద పరుగుల లక్ష్యాన్ని అయితే రెండు పాయింట్ ఐదు ఓవర్లలో ఛేదించాలి అలా కాకుండా రెండు వందల పరుగుల లక్ష్యాన్ని అయితే నాలుగు పాయింట్ మూడు ఓవర్లలో ఛేదించాల్సి ఉంది ఒకవేళ మూడు వందల పరుగుల లక్ష్యాన్ని అయితే ఆరు పాయింట్ ఒక ఓవర్ లో ఛేదించాల్సి ఉంటుంది మూడు వందలను ఆరు ఓవర్ లో ఛేదించడం అనేది అసాధ్యం అలాగే రెండు వందల పరుగులను రెండు ఓవర్ల ఐదు బంతులకి ఇది ఇంకా అసాధ్యం ఇక ఎట్టు చూసినా పాకిస్తాన్ ఆశలు ఆవిరైపోయాయి మొత్తంగా ఈ మ్యాచ్ పూర్తి కాకముందే పాకిస్తాన్ జట్టు సెమీస్ నుంచి అవుట్ అయిందనే చెప్పాలి